సీఎం ఉండగా కొత్త సీఎం ఏదో వేరే పార్టీ వాళ్ళు మాట్లాడితే దానికి ఏం జవాబు చెప్తాము? ముఖ్యమంత్రి గారు ఉండగా కొత్త సీఎం ప్రస్తావన ఎందుకు వస్తూ ఉంది? ఎవరు దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, నేను చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ, వీళ్ళంతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రజాక్షేత్రంలో నిజమైన ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు. ఇవాళ మాకున్న ముందున్నది ఎవరు మంత్రులు అవుతారు, ఎవరు ముఖ్యమంత్రులు అని కాదు. ప్రజలు మాకు ఒక సదావకాశం ఇచ్చినారు. ప్రజల్ని వంచించి మోసం చేసిన కేసీఆర్ను దించి మా మీద నమ్మకంతో మాకు అధికారం కట్టబెట్టినారు. మా ముఖ్యమంత్రి కానీ, మా సీనియర్ మంత్రులు కానీ, మేము కానీ ఆ నమ్మకాన్ని వమ్మజేయకుండా ప్రజలు కోరుకున్న విధంగా ప్రజాపాలన అందిస్తూ ఉన్నాము. ఇక్కడ ఏకఛత్రాది పాలన జరగట్లేదు. మంత్రులు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు, శాసనసభలు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా నడుస్తూ ఉన్నది. మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏం తెలుస్తాయి? మహేశ్వర్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, నేను చాలా బాధపడతా ఉన్నా. బీజేపీలో ఆయనకు దక్కుతున్న గౌరవం ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి. మహేశ్వర్ రెడ్డికి బీజేపీ పార్టీలో సిఎల్పి నాయకుడిగా వారికి దక్కుతున్న గౌరవం ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయనకే కుర్చీ లేదు, ఆయనకి ఒక స్థానం లేదు. మాకున్న సమాచారం కూడా కిషన్ రెడ్డికి వారికి గడ్డి వేసే భగ్గం అంటుందని అంటున్నారు. సరే, వేరే పార్టీల గురించి మేము కమెంట్ చేయము, మా పార్టీ గురించి వేరేవాళ్ళు కమెంట్ చేస్తే ఊరుకోము. ఇది వారికి అనవసరమైన సబ్జెక్ట్. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ, ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలు లేదు, బీజేపీలో అంతకన్నా లేదు. ఎవరు ఎన్నేసినా సి ప్రజలు ఎవరిని కోరుకుంటారో వారే నాయకులు. ఇలా ప్రజలు కోరుకొని మమ్మల్ని అధికారం తీసుకొచ్చినారు. ఉప ఎన్నిక జరుగుతుందా, కాంగ్రెస్ పార్టీ శాసనసభని మా గణేష్ గెలిపించినారు. ప్రజలకి మా పాలన పట్ల తృప్తి, సంతృప్తి ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపిస్తూ ఉన్నారు. దాన్ని మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడిన దాన్ని వేరుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్థిక భారం కొంత అవుతూ ఉంది, ప్రజా సంక్షేమ కార్యక్రమం ఇవ్వాల్సిన అవసరం ఉంది, దానివల్ల కొంత ఆర్థిక భారం అవుతుంది, అది సరి చేసుకోవాలని చెప్పడం జరిగింది. మోడీ గారు స్పందిస్తే, నేను మోడీ గారిని మీ ద్వారా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని అడుగుతూ ఉన్నాను, మీరు ఇస్తారన్న సంక్షేమ పథకాలు ఏమైనాయి, మీరు ఇస్తారన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి, మీరు చెప్పండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చెప్పనా, ఇవాళ 11 సంవత్సరం 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉన్న ఉద్యోగాలు పీకేశారు కదా మోడీ గారు, ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లు అయితే మూసేస్తా ఉన్నారు, లేకుండా అమ్మేస్తా ఉన్నారు. వారికే మక్కు ఉంది బీద ప్రజ గురించి మాట్లాడేది? సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంటు. బీద ప్రజల సంక్షేమం గురించి, రైతుల సంక్షేమం గురించి కాంగ్రెస్కు ఉన్నటువంటి అవగాహన, ప్రేమ ఏ ఇతర పార్టీకి లేదు, రాదు కూడా. యా, కులగన్న విషయంలో వారికున్న చిత్తశుద్ధి రేపు రాహుల్ గాంధీ పర్యటన మనకు స్పష్టం చేస్తూ ఉంది. నేను ఇటీవల పర్యటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు, నేను ముఖ్యమంత్రి గారు ఫోన్లో వారిని రావాల్సిందిగా కోరినారు. నేను స్వయంగా కలిసి వారిని రావాల్సిందిగా కోరినారు. వారి స్పందించి వస్తానని ఒప్పుకున్నారు, కార్యక్రమం కూడా ఇచ్చినారు. సో వారికి ఈ విషయంలో ఉన్నటువంటి ప్రేమ దీనివల్ల స్పష్టమవుతూ ఉంది. ఎవరు, దేని విషయంలో పిలుస్తాము? పార్టీ పరంగా మేము పిలవడానికి సిద్ధం. రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఫిక్స్ కాకుండా ఉంటే పిలిచేదే నేను. డెఫినెట్గా పిసిసి తరఫున అన్ని పార్టీని పిలుస్తాము. మేమేం కేసీఆర్ లాగా ఫాసిస్ట్ పాలన కాదు మాది. ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుంది, 6న లేకుండా 7న కులగన్నం మీద పిసిసి ఆధ్వర్యంలో
అన్ని పార్టీల యొక్క నాయకుల్ని పిలిచి సంప్రదింపులు జరుపుతాం. వారు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకుంటాం. మా కోరికల్లా కులగణన సమగ్రంగా నిష్పక్షపాతంగా సజావుగా జరగాలి. ఏ పార్టీ వారు ఇచ్చిన సలహాను అది సహేతుకమైతే డెఫినెట్గా స్వీకరిస్తాము. దాని మీద లీగల్లో వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదైతే బాగుంటుందో, ఏదైతే సజావుగా జరుగుతుందో దాని పట్ల సీఎం గారు సుముఖంగా ఉన్నారు. ఏ రకంగా అయితే ముందుకు పోతుందో ఎక్కడ కూడా బ్రేక్ పడకుండా, మా ఆలోచన అంతా కూడా ఈ సర్వే ఎక్కడ కూడా బ్రేక్ పడకూడదు, సర్వే ఆగకూడదు, ప్రజలకు ఇచ్చిన హామీ పరిపూర్ణంగా తీసుకెళ్ళాలి. కేసీఆర్ సమగ్ర సర్వే చేసినారు 2015లో. ఏమైంది ఆ రిపోర్టు, ఎక్కడ పోయింది? కేసీఆర్కి, టీఆర్ఎస్ నాయకులకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండి, అణగారిన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ని ఎందుకు మీరు బహిర్గతం చేయలేదు, ఎందుకు టేబుల్ చేయలేదు? ప్రజా డబ్బుతో, ప్రభుత్వ డబ్బుతో, ప్రభుత్వ సొమ్ముతో సర్వే చేసినారు. ఆగా మేఘాలను ఉరికిచ్చినారు ఒకే రోజని. ఏమైంది ఆ రిపోర్ట్, ఎందుకు దాచుకున్నారు? ఇది స్పష్టం చేస్తూ ఉంది వారికి ఉన్నటువంటి కుటిలమైనటువంటి ప్రేమ.